రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఇంగ్లీష్ మీద కూడా సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా వస్తూ ఉన్నాయి సో ఇదే అంశం మీద మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గారు అన్నారు సో సామ రామ్మోహన్ రెడ్డి గారు ఎట్లా చూసుకోవచ్చు మీ ముఖ్యమంత్రి గారి మీద ఇటు మీ పార్టీ నాయకుల మీద ప్రతిపక్షాలు నిత్యం విమర్శలు చేస్తూ ఉన్నాయి మొన్న దావోస్ పార్టీలో భాగంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ భాష మీద కూడా కొన్ని ట్రోల్స్ చూస్తూ ఉన్నాం ఎట్లా చూడవచ్చు అంటే ఫ్లూయెన్సీతోటి ఏం సంబంధము ఫేస్ వాల్యూతో సంబంధము తర్వాత పోయినటువంటి వ్యక్తి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసి చేయగలిగిండా ఇక్కడ ఉంటున్నటువంటిది ఈ యొక్క ప్రభుత్వము ఎంతవరకు నమ్మకాన్ని గెలిచింది అనేటటువంటిది ఇంపార్ ఇంపార్టెంట్ అండ్ మనకు ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అనేటటువంటిది మాత్రమే ప్రజలు చూస్తారు అవునా కదా ఇప్పుడు వీళ్ళు తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇదే దావోస్కి బూట్ వేసుకొని మరి ఫుల్ ప్రిపేర్ అయిపోయి కమ్యూనికేషన్ స్కిల్సు ఫ్లూయెన్సీ ఇంగ్లీషు అన్నిటితోటి కలిపిపోయాడు కేటీఆర్ మరి పోయినప్పుడు ఆయన పేపర్లలో లేపించుకున్నటువంటి ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు ఆయన తెచ్చిండు ఎప్పుడు తొమ్మిది సంవత్సరాల మా పరిపాలన చూడండి మా అద్భుతాలు చూడండి మా అయ్యాను చూడండి నన్ను చూడండి నా సూట్ సూట్బుట్ చూడండి నా ఫ్లూయెన్సీని చూడండి అని చెప్పి పోయిండు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ రోజు తెచ్చినట్టుగా ఉన్నాయి కానీ పాలన మొదలైనటువంటి నెల రోజులలోనే ఈరోజు ఫేస్ తోటి అంటే ఒక లీడర్షిప్ మీద పార్టీ పట్ల ప్రజలకి చేస్తున్నటువంటి చిత్తశుద్ధి పట్ల మా మీద ఉంటున్నటువంటి నమ్మకంతో మా గౌరవనీయులు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఫేస్ తోటే ఈరోజు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మరి రాష్ట్రానికి వచ్చినాయనంటే నువ్వు పది సంవత్సరాలలో పీకలైనటువంటిది ఈరోజు మేము వచ్చినటువంటి నెల రోజులలోనే ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి వచ్చిన దాన్ని కత్తులల్లో కత్తుల్ని కడుపులో పెట్టుకొని మరి జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి అసూయ మాటలు లెక్క తప్ప మేము వేరే దాని లెక్క చూస్తలేము గల్లీలో కొట్లాడతారు బీజేపీతోటి కానీ ఢిల్లీకి పోయి ఢిల్లీ పెద్దల మెడలల్లా ఇలా దండలు వేస్తున్నారు వాళ్ళకు గులాబ్ గిరి చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు పెద్దల వారు ఢిల్లీ పెద్దల వారు ఎవరికి దండలు వేసినాం ఎవరికి చేసినాం అని అంటే కేంద్రం సర్కార్లో ఉంటున్నటువంటి బీజేపీ నేతల దగ్గరకు పోయినాము పాలమూరు రంగారెడ్డికి మీరు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వాలి అని చెప్పి మేము కోరినాము అరవై శాతం నిధులు మేము ఇస్తామని చెప్పి ఒప్పించినాము అది కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ కదా చిత్తశుద్ధితోటి విభజన చట్టంలో తెలంగాణ హక్కు లెక్క రావాల్సినటువంటి దాని మీద నువ్వు పది సంవత్సరాల ఏ రోజు ప్రశ్నించిన పాపన మీరు పోరే మీ బతుకులకి మేము వచ్చిన తర్వాత అడుగుతుంటే పాలమూరు రంగారెడ్డి మీద అరవై శాతం నిధులు ఇస్తామని చెప్పి మేము ఒప్పించుకున్నాము అది మా క్రెడిబిలిటీ కానీ నువ్వేం ప్రశ్నించినావు అని అంటే తండ్రి దగ్గరికి పోయి తండ్రి పోయేసేసి కొడుకుని ఆశీర్వదించమనడు బిడ్డని కాపాడమనడే తప్ప రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి నువ్వు ప్రశ్నించినటువంటి పాపన పోలే కదా నీకు మాకు తేడా ఉంది కాళేశ్వరానికి సంబంధించినటువంటిది కుంభకోణం అంత పెద్ద జరిగింది కేంద్రము రాష్ట్రము రెండు సర్కారులు చేసి ప్రజల్ని ముంచిన చెప్పి మేము అన్నాము దాని ఆధారాలతోటి మేము ఎన్నికల కంటే ముంగట ప్రజల ముందు ఉంచినాము మమ్మల్ని విశ్వసించరు కంటికి కనిపిస్తున్నటువంటి అవినీతి అనేటటువంటిది కనిపించింది కాబట్టి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించిర్రు అదే ఆదాయాన్ని అప్పట్లో మీరు తిట్టిర్రు దోపిడీలు వేల కోట్ల రూపాయలు ఎంకేసుకుంటున్నారు ఎగ్గొడుతున్నారు అన్నారు ఇలా ఎందుకు మరి అదే ఆదాయంతో మీరు చేతులు గడుపుతున్నారు అనేది ప్రతిపక్షాల మాట ఇప్పుడు ఒకటే తేడా మనం ఇక్కడ గమనించుకోవాలి బంగారు బాతు లెక్క ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఇప్పుడు రైల్వేస్ అయినా లేకపోతే పోర్ట్స్ అయినా దీనికి సంబంధించినటువంటి ఏవైనా కూడా పవర్స్కి సంబంధించినటువంటివైనా ప్రభుత్వం అనేటటువంటిది బంగారు బాతు లెక్క మనకు ఆల్రెడీ ఆమ్దానం వస్తున్నటువంటిది కొలువులు ఇస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొని పోయి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టించేటటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించింది కానీ ప్రైవేటు వాళ్ళని కూడా బతకాలి అనేటటువంటిది రాష్ట్రానికి లాభం జరుగుతున్నటువంటిది ప్రైవేటులతోటి పెట్టుబడులతోటి పెట్టిపిస్తే తద్వారా ఉపాధి రాష్ట్రంలో ఉంటున్నటువంటి నిరుద్యోగులకు వస్తుంది తర్వాత రాష్ట్ర వనరులు పెరుగుతాయి అనేటటువంటి దానికి మాత్రం మేము ఎప్పుడైనా స్వాగతం పలుకుతాం తేడా అర్థం చేసుకోవాలి మనం ఆల్రెడీ రాష్ట్రం ఆస్తి అయినటువంటిది ప్రభుత్వం ఆస్తి అయినటువంటిది తీసుకొని వాళ్ళ చేతిలో మనం పెడతలేము ప్రోత్సాహకాలు లెక్క ఉంటున్నటువంటిది ప్రజలకి బాగుపడేటటువంటి అంశాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని వస్తుంది ఈ తేడా అనేటటువంటి అంశాన్ని కప్పిపెట్టనీకే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఇది మరొకసారి స్పష్టమవుతా ఉంది కదా